Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంటే విశాఖపట్నంలో బాధితులు ఉంటే వాళ్ళని పరామర్శించడానికి మీ సమయం దొరకదు. మీ కొడుక్కి సమయం దొరకదు. కానీ ఒక దొంగని పరామర్శించడానికి ఒక దొంగ చేసినటువంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి మాత్రం మీరు నేరుగా విజయవాడ నుంచి శ్రీకాకుళం రావడానికి మీకు సమయం దొరుకుతుంది. మీకు మీ కొడుక్కి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంత అన్యాయంగా ఎంత అన్యాయంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షలతో ఏ రకంగా ఈ ప్రాంతం ప్రజల తాలూకా ఆలోచనతో ఆటలాడుకుంటున్నటువంటి సందర్భాలు దయచేసి ఇప్పటికన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్రమాల్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఫోటోల ఉద్యమానికి దయచేసి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో తప్పకుండా ఆయన ఏమన్నా బయట కనబడతా ఉన్నాడా అంటే ఆయన బయట కనబడు. ఆయనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద ఎల్లో వైరస్. అటువంటి వైరస్ ఇంకో వైరస్ చూసి భయపడతా ఉంది. ఎక్కడన్నా ప్రజల్లోకి వచ్చి ప్రజలు మనల్ని ఎక్కడ ముట్టుకుంటారు అనేటువంటి భయపడేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూసామండి? ఒక వైరస్ ఇంకో వైరస్ చూసి భయపడుతున్నటువంటి తరుణం ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వైరస్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ అది ఇప్పటికే ప్రజలు గమనించారు కాబట్టే మొన్ననే 2019 ఎన్నికల్లో దానికి వ్యాక్సిన్ కనబెట్టి పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దయచేసి మరొక్కసారి ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షకి అనుగుణంగా పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి అడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. మూడు రాజధానులు అనేటువంటివి అది జరిగి తీరేటువంటి కార్యక్రమం తథ్యం. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం అడుగు పెట్టడం ఖాయం. ఇటువంటి కృత్రిమ ఉద్యమాలు ఫోటోల ఉద్యమాలు రియల్ ఎస్టేట్ ఉద్యమాలు దయచేసి మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు వచ్చారు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం కదా. ఏమెందుకుంటాం మన జిల్లాలో ఎవరు మంత్రిని తీయలేదు కదా, మన జిల్లాలో ఎవరు మంత్రిని తీయట్లేదు కదా. అంటే తీయట్లేదు అంటే వాళ్ళు రాజీనామా చేసి మన జిల్లా మంత్రి గారు ఎమ్మెల్సీ కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తుంటే ఇంకా ఇద్దరు మంత్రులు ఎందుకండి ఇక్కడికి? ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉన్నప్పుడు ఇద్దరైతేంటి, ముగ్గురైతేంటి, ఒకరైతేంటి? రాజధానికి రేపు విశాఖపట్నం తరలిస్తాం, రేపు ఈ సంవత్సరం ఆఖరికో లేకపోతే వచ్చే సంవత్సరం మార్చిలోనో ఈలోపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉన్నప్పుడు సహజంగా మంత్రులందరూ కేబినెట్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడి నుంచే పరిపాలన సాగుతుంటుంది. సో జిల్లాకి ఎంతమంది మంత్రులు ఉండాలా అనేటువంటిది ఆ ప్రాతిపదిక ఎక్కడా కూడా ఉండదు. ఏది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మాకు ఒకటే నాయకుడు, ఒకటే ముఖ్యమంత్రి, అంతా ఆయన నిర్ణయమే కాబట్టి ఆయన నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. అందుకని మీరు చెప్పిన పాయింట్ బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏమైంది కదా మీరు, మేము అదే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు దాదాపు 54,000 మంది పేద రైతులకి, పేద రైతులు ఇన్ ద సెన్స్ పేద ఇళ్ళ లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇళ్ళ లేనటువంటి ఇళ్ళ పట్టాలు లేనటువంటి పేదవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి పేదవారికి 54,000 మందికి సిఆర్డీఏ పరిధిలో పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళినప్పుడు ఏం చెప్పారో తెలుసు మీకు?
ఆ వ్యక్తులు ఇక్కడికి వస్తే డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ పోతుంది అన్నటువంటి మాట చెప్పారు అంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తులు కాకుండా ఇతర కులానికి మరి ముఖ్యంగా వెనుకబడినటువంటి కులాలకి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తులు మా ప్రాంతానికి వస్తే మా కులంతో కలిసిపోతారు అన్నటువంటి మాటని ప్రస్తావించిన సందర్భాలు మీకు గుర్తుచేస్తా ఉన్నా అంటే ఎంత అన్యాయం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తెలుగుదేశం పార్టీ కోట్లకు వెళ్లి ఆ రకమైనటువంటి సంజాయిషి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంటే అంటే కనీసం సామాజిక బాధ్యత కూడా లేకుండా మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మేము అక్కడ రాజధాని తీస్తున్నాం అని చెప్పి చెప్పాల అక్కడ ఉన్నటువంటి రాజధాని మూడు ప్రాంతాలకు విస్తరిస్తున్నాం అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటది ఆ ప్రాంతాన్ని కూడా ఒక రాజధానిగా భావిస్తాం సో తప్పకుండా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం సో భూమి ఎనకి ఇచ్చేయాలా లేదా భూమి ఏం చేయాలనేటువంటిది ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే డెవలప్ చేసినటువంటి గతంలో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇస్తామని చెప్పి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది